Hi friends, ee roju nenu meeku ee video lo Whirlpool top load washer idi 6th series model. Idi manam ee roju repair chestunnam. Deeni oka complaint vachesi power supply anedi raavatledu. Ippudu nenu meeku on chesi ayithe chupistanu. Ikkada on chesanu kada manaki ikkada indulo unde PC board ki ayithe supply ayithe raavatledu. Okay, deeni oka complaint PC board. మనం ఇప్పుడు ఈ వీడియోలో PC board ని ఎలా మార్చాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి సెపరేట్ బిట్ అయితే ఉంటుంది స్క్రూస్ కి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకసారి పవర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ సప్లై అయితే వస్తుంది ఫ్యూజ్ దగ్గరికి. ఇక్కడ నుంచి పీసీ బోర్డుకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూసారు కదా, దీనికైతే సప్లై అయితే వస్తుంది. కానీ ఏంటంటే పీసీ బోర్డ్ అనేది కంప్లైంట్. నెక్స్ట్ మనం దీనికి ఇక్కడ లాక్స్ అయితే ఉన్నాయి, లాక్స్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఈ పీసీ బోర్డుని బయటికి తీసేద్దాం. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతి వాషింగ్ మిషన్లో కూడా టాప్ లోడ్ నార్మల్ వాషింగ్ మిషన్లో అయితే మనకి ప్రెజర్ స్విచ్ అనేది సెపరేట్గా ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి పీసీ బోర్డుకి కనెక్ట్ చేసి ఉంటుంది. పీసీ బోర్డ్ ఓపెన్ చేయడానికి ముందు దీనిపైన ఒక ప్లాస్టిక్ ఉంది కదా, దానికి ఇక్కడ లాక్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 లాక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకున్నది పీసీ బోర్డు. ఇది దీని యొక్క పీసీ బోర్డు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కెపాసిటర్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి అయితే కాలిపోయినాయి. చూసారు కదా, ఇది దీని యొక్క కొత్త పీసీ బోర్డు. సేమ్ మోడల్, ఇది దీని యొక్క పీసీ బోర్డు. దీన్ని మనం కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్
చూసారు కదా, ఇది దీని యొక్క కొత్త పీసీ బోర్డు. ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేద్దాం. చూసారు కదా, ఇది పాతది, ఇది కొత్తది. ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఇవి కాలిపోయినాయి. సో అందుకే నేను ఈ పీసీ బోర్డు ఇది పని చేయట్లేదు. ఇప్పుడు నేను కొత్త పీసీ బోర్డు వేస్తున్నాను. లాక్స్ అన్నీ కూడా పెట్టినాయి. ఇది పవర్ సప్లై, ఇది వచ్చేసి కంట్రోల్ నాబ్స్ ఉన్నాయి కదా దానిది. ఇది వచ్చేసి డోర్ స్విచ్, ఇది ఫైనల్గా మిగిలింది ప్రెజర్ స్విచ్. సరే, ఇప్పుడు నేనైతే దీనికి పవర్ అయితే ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడు మనకి మిషన్లో అయితే పవర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇన్లెట్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అయింది. సో నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేసి దీన్ని అంతా ఫిక్స్ చేసి నేను మీకు దీనికి వాటర్ కనెక్షన్ అన్నీ ఇచ్చి చూపిస్తాను. దీన్ని ముందు ఫిక్స్ చేయడానికి వెనక సైడ్కి లాక్స్ అయితే ఉంటాయి. లాక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ లాక్ స్టీల్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇది చూసారు కదా, లాక్ అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ మనం దీని డోర్ ఉంది కదా బ్యాక్ సైడ్ది, దీన్ని క్లోజ్ చేసేద్దాం.
ఇప్పుడైతే నేను మీకు దీనికి వాటర్ కనెక్షన్ డ్రైన్ కనెక్షన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని క్విక్ వాష్ మోడ్లో పెట్టి ఆన్ చేస్తున్నాను. చూసారు కదా, ఆన్ అయితే చేస్తాను. ఇప్పుడు మెషిన్ అయితే ఆన్ అయింది, వాటర్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మిషన్ అయితే స్టార్ట్ అయ్యింది వాషింగ్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.